దక్షిణాఫ్రికా పర్యటన టీమిండియా ఓటమితో మొదలెట్టింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆతిథ్య జట్టు రెండో T20లో పైచేయి సాధించింది. రింకు సింగ్ మరోసారి చక్కని బ్యాటింగ్తో ఆకట్టుకున్న అతడి ప్రయత్నం సరిపోలేదు. భారత బౌలర్లు కంప్లీట్గా విఫలమైపోయారు. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో T20లో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా రింకు సింగ్ 39 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్లతో 68 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ 36 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 56 పరుగులు మెరవడంతో మొదటి భారత్ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వర్షం వల్ల టీమిండియా ఇన్నింగ్స్ 19.3 ఓవర్ల వద్దే ముగిసింది. ఇకైతే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లో హెండ్రిక్స్ 27 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్తో 49 పరుగులు చేయగా, కెప్టెన్ మార్కరం 17 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 30 పరుగులు చెలరేగడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విధానంలో సవరించిన లక్ష్యాన్ని 15 ఓవర్లో 152 పరుగులుగాను దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి సాధించేసింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన శంసి 18 పరుగులుగాను కేవలం 1 వికెట్ మాత్రమే తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకి ఎన్నికయ్యాడు. చివరిదైన మూడో T20 గురువారం జరుగుతుంది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దైన సంగతి అందరికీ తెలిసిందే. అటు బౌలింగ్లోనూ టీమిండియా ఆరంభంలో తడబడింది. తొలి 2 ఓవర్లలో 38 పరుగులు రాబట్టిన హెండ్రిక్స్ బ్రింగ్స్ దక్షిణాఫ్రికాకు అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. పేలవ బౌలింగ్తో హర్షదీప్ ఏకంగా 2 ఓవర్లో 24 పరుగులు సమర్పించుకున్నాడు. 3 ఓవర్లో బ్రిస్క్ను జడేజా అవుట్ చేసిన భారత్కు పెద్దగా ఉపశమనం అయితే రాలేదు. దక్షిణాఫ్రికా దూకుడు మార్పు లేదు. హెండ్రిక్స్తో పాటు మార్కరం కూడా ఎడాపెడా బౌండరీలు బాధేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖేష్ కుమార్ కుల్దీప్లు కూడా బ్యాటర్ను నియంత్రించలేకపోయారు. 7.4 ఓవర్లోనే దక్షిణాఫ్రికా 96 పరుగులు చేసి 2 వికెట్లతో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆ స్థితిలో భారత్ చకచక 3 వికెట్లు మర్కరం హెండ్రిక్స్ క్లాసన్ను పడగొట్టడంతో ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా మారింది. కానీ ఆతిథ్య జట్టుకు బాగా అందుబాటులో ఉందనే తెలుస్తుంది. విజయం కోసం చివరి 5 ఓవర్లో కేవలం 36 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఆతిథ్య జట్టుది. ఈ దిశలో మెల్లర్ 17, స్టెప్స్ 14 నాట్అవుట్తో ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తూ జట్టును లక్ష్యం తీసుకుని నడిపించారు. 14 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన స్థితిలో మెల్లర్ అవుట్ అయిన పల్కవై 10 పరుగులతో నాట్అవుట్గా ఉండి స్టెప్స్ పని పూర్తి చేశారు. భారత్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ ఆటే హైలైట్ అని చెప్పుకోవాలి. టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేసిందంటే కారణం ఈ ఇద్దరే. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ ఆరంభం అత్యంత పేలవం. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్ కనీసం ఖాతా అయినా తెరవకుండానే ఫెయిలియన్ బాట పట్టారు. జైస్వాల్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ఆఫ్ స్టంప్ వల్ల జాన్సన్ షార్ట్ బంత్ నేరుగా మిల్లర్ చేతిలో కొట్టి అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్లోనే విలియమ్సన్కు గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి జట్టు స్కోర్ ఆరు పరుగులు మాత్రమే. ఆ దశలో తిలక్ వర్మ 20 బంతుల్లోనే 4 ఫోర్లు 1 సిక్స్తో 29 పరుగులు చేసి సూర్యతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. జాన్సన్ ఓవర్లో తిలక్ వరుసగా 2 ఫోర్లు కొట్టాడు. విలియమ్సన్ బంతిని అతని మోకాలను పెంచుతూ వికెట్ కీపర్ తల మీదుగా బౌండరీ స్కూప్ చేసిన తీరైతే మహాద్భుతమని చెప్పాలి. మరోవైపు కోయట్జీ బౌలింగ్లో వరుసగా 6 ఫోర్ దంచిన సూర్య విలియమ్సన్కు చుక్కలు చూపించాడు. జట్టు స్కోర్ ఏకంగా 55 పరుగుల వద్ద 6 ఓవర్లో తిలక్ అవుట్ అయ్యాడు. అయితే రింకు తోడుగా సూర్య స్కోర్ బోర్డును నడిపించాడు. స్కోర్ వేగం కాస్త తగ్గిన 10 ఓవర్లు మూసేసరికి భారత్ స్కోర్ 84 పరుగులు 3 వికెట్లుగా నిలిచింది. తర్వాత ఓవర్లో బౌలింగ్లో సూర్య కళ్ళు చెదిరి సిక్సులు కొట్టాడు. మరోవైపు రింకు జోరు అందుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. తొలి 11 బంతుల్లో 9 పరుగులు చేసిన అతడు ఆ తర్వాత తనదైన శైలిలో దంచి కొట్టాడు. జాన్సన్ ఓవర్లో వరుసగా 4 ఫోర్ దంచిన అతడు 45 ఓవర్లో 3 బంతులు బౌండరీలు దాటించాడు. కానీ ఇన్నింగ్స్లో చిన్న కుదుపు, 105-3 వికెట్ల దగ్గర ఉన్న ఇన్నింగ్స్ని జోరుతో సాగుతున్న దశలో సూర్యకుమార్ అవుట్ అవడంతో 70 పరుగుల దగ్గర 4 వికెట్ భాగస్వామ్యానికి తెరబడింది. దూకుడు కొనసాగిస్తూ విలియమ్సన్ బౌలింగ్లో రింకు 3 ఫోర్లు కొట్టిన జితేష్ శర్మ 1 పరుగు చేసి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. అయితే జడేజా 19 పరుగులతో మార్కరం బౌలింగ్లో, కోయట్జీ బౌలింగ్లో సిక్స్లు కొట్టాడు. 18 ఓవర్లో శంసీ కేవలం 4 పరుగులు ఇచ్చిన ఆ తర్వాత ఓవర్లో రింకు రెచ్చిపోయాడు. మార్కరం బౌలింగ్లో వరుసగా 2 కళ్ళు చెదిరే సిక్స్లతో ఓవర్ 5వ బంతిని ముందుకొచ్చి వైడ్ లాంగ్లో స్టాండ్స్లో కొట్టిన అతడు తర్వాత బంతిని బౌలర్ తల మీదుగా బాదాడు. చివరి ఓవర్లో 93 బంతుల్లో భారత జట్టు జడేజా 60 వికెట్లు కోల్పోయింది. తర్వాత వర్షం రావడంతో ఇన్నింగ్స్ అక్కడే ముగిసిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లకు గాను 152 పరుగులుగా కుదించారు. అయితే దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.